తర్వాత బరువు నాగా వెంకటేడే రేపొద్దునే పెళ్లి కదా తన ఏర్పాట్లలో ఉన్నాడు నా మాట విను ఏంట్రా నీ మాట వినేది నన్ను పెళ్లి చేసుకుని నీ మోస్తిరేక ఇంకో అమ్మని పెళ్లి చేసుకుంటారంటే నేను ఊరుకుంటానా ఏ ఏంటి తెగ రెచ్చిపోతున్నావు పెళ్ళన్నావు తాళి కట్టాను శోభనవన్నావు చేసి పెట్టాను ఇదిగో నేను చేసే పనిలో అడ్డుపడ్డావు అనుకో నీ ప్రాణాలు తీస్తాను ఇలా ఎంత మంది మోసం చేస్తావ్ ఎంత మంది ప్రాణాలు తీస్తావరా ఈ రమ్యతో ఆపేస్తా పెళ్లి చేసుకుంటారంటేనే పిచ్చిది 10 లక్షలు తెచ్చింది రేప్ దాంతో కాపురం చేశాను అనుకో కోట్లకు వారసుని అవుతాను ఆ తర్వాత దాన్ని లేపేసి మరిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆ తర్వాత నన్ను మాత్రం చెప్పమని గ్యారెంటీ ఏంటి ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట విను అది వచ్చేసే టైం అయింది కోట్లో వచ్చే అవకాశాన్ని చెడగొట్టొద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను బుజ్జి నా బంగారం మరిద్దరం హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అయిపోవచ్చు ప్లీజ్ నువ్వు సెటిల్ అయితే ఫారెన్ లో కాదురా చెర్లపల్లి జైల్లో ఇప్పుడే నీ గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తారు ఇక్కడికెళ్తాను ప్రాణాలతో ఉంటే కదా ఈ డబ్బులు ఉంటేనే కదండి ఫారెన్ వెళ్ళేది ఇప్పుడేం చేయాలి మీ ఇంటికెళ్ళి జరిగింది మీ డాడీకి చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డమే అంతకన్నా మనం చేసేదేమీ లేదు ఇవాల్టికి ఇక్కడే పడుకో మార్నింగ్ మీ ఇంటికి వెళ్దాం రమ్య లేకవే ఏ రమ్య ఈ న్యూస్ చూడు హలో విశ్వనాథం గారు ఉన్నారా ఆ రోజు హాస్పిటల్లో మీరు అల్లుడిగా మా నాన్నకు పరిచయం కావడం చూశాను నేను ప్రేమించిందో పోరంబొక్కునని నేను మోసపోయానని మా నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేరని మీరాడిన డ్రామాని నేను కంటిన్యూ చేశాను కానీ మీరెవరు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారో అప్పుడు నాకు అర్థం కాలేదు తర్వాత తెలిసింది మీ భార్యను బతికించుకోవడం కోసం నన్ను మీ భార్యని పోలీస్ స్టేషన్లో చెప్పారని హాస్పిటల్లో మీరు అల్లుడిగా అంగీకరించింది కూడా మా నాన్నని బతికించడం కోసమేనని శోభనన్ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని కావాలనే నేను నిద్రపోయినట్టు నటించాను ఆ రోజు మీరు తాళి కట్టబోతుంటే తప్పించుకోవడానికి నాకు నేనుగా చెరకు నిప్పంటించుకున్నాను మిమ్మల్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి ఆలోచన లేని పని చేస్తున్నావు అనుకున్నాను గానీ ఇంత లోతుగా ఆలోచించావు అనుకోలేదమ్మా నా కోసం మీరిద్దరు ఇంత చేశారా చెప్పమ్మా నిన్ను మోసం చేసిన స్కౌండర్లు ఎవరు చెప్పు షూట్ చేసి పారేస్తాను వీడేనండి అమ్మాయిని ట్రైన్ కింద తోసేసింది వీడే మగేష్ 15 రాత్రి మటర్ నేను చూశాను తెలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ ఇప్పుడు లా పాయింట్ దొరికింది వాడిని ఎలా ఉరికి అమ్మ ఎక్కించాలో నాకు బాగా తెలుసు హలో హలో మై డియర్ బ్రదర్ నా లవర్ కి మొగుడిగా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా సార్ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడేది వాడి కాదు కదా నీకు విషయం తెలుసా నీ బామ్మ నీ పెళ్ళం ఇప్పుడు నా దగ్గర చూస్తుంటే నాకే పాపం అనిపిస్తోంది ఏం కావాలి
నీ దగ్గరున్న ఆ సాక్షిని నాకప్ప చెప్పు నా దగ్గరున్న నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్ళు అలాగే ఫోన్ నా లవర్కి ఇవ్వు అమ్మ దొంగ స్పీకర్ ఆన్ చేసావా అయినా ఏం పర్వాలేదు అందరూ వినొచ్చు మై డియర్ ఎక్స్ లవర్